టమాటో ధరలు ఆకాశంలోనే ఉన్నాయి, కాకపోతే కాస్త దిగొచ్చాయి. నెల్లూరు మార్కెట్లో ఒక రకం టమాటోలు 80 రూపాయలుండగా కాస్త క్వాలిటీ రకం 100 రూపాయలు పలుకుతోంది. కూరగాయలతో పాటు టమాటో కూడా అందనంత ఎత్తులోకి వెళ్లిపోయిందని వినియోగదారులు వాపోతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు దిగుబడి తగ్గడం, ఇక్కడి మార్కెట్లకు దిగుమతులు పడిపోవడంతో రేట్లు పెరిగాయని భావిస్తున్నారు. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరి కొత్త పంట ఎప్పుడొస్తుంది? ధరలు దిగొచ్చే అవకాశం ఉందా? నెల్లూరులో వ్యాపారులు వినియోగదారులు ఏమంటున్నారో మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. అత్యవసరమైన కూరగాయల్లో ప్రధానమైనది టమోటా. ఈ టమోటా ఈ రోజు కొనాలంటేనే ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు. దాదాపుగా టమోటా 90 రూపాయల నుంచి 120 రూపాయలు మార్కెట్లో పలుకుతుంది. అయితే ఇవి కొనేదానికి ప్రజలైతే భయపడుతున్నటువంటి పరిస్థితి నెల్లూరులో ఉంది. అయితే మనం ప్రధానంగా తీసుకుంటే నెల్లూరులో ఉన్నటువంటి ఏసీ సుబ్బారెడ్డి మార్కెట్లో మనం ఉన్నాం. ఇక్కడ మదనపల్లి, పలమనేరు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి కొల్లారంటి ప్రాంతాల నుంచి ఈ యొక్క టమోటాలను దిగుమతి చేస్తుంటారు. ఇక్కడ 4 రకాల టమోటా గ్రేడ్లో కొనుగోలు చేసి తీసుకొస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తే ఇది బి గ్రేడ్ టమోటా, దాదాపుగా 100 రూపాయలు పలుకుతుంది. అయితే దాంతోపాటుగా వీటిల్ని వెరైటీగా గోలీ టమోటాలుగా కూడా వీటిని పిలుస్తుంటారు. ఇవి కేజీ 60 రూపాయలు వరకు పలుకుతున్నాయి. దాంతోపాటుగా మరో సి గ్రేడ్ టమోటాలు, అవి కూడా దాదాపుగా 80 రూపాయలు రేటు పలుకుతున్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కొంతమంది ఈ టమోటాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడుతారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి మీరు టమోటాలు తీసుకొస్తారు? కర్ణాటక వస్తాయి, మదనపల్లి వస్తాయి, మహారాష్ట్ర వస్తాయి. టమాటాలు 4 దగ్గర నుంచి వస్తాయి సార్. ఇప్పుడు రేటు గతంలో కంటే ఇప్పుడు రేటు ఎందుకు పెరిగింది అని చెప్పుకోవచ్చు? రైతుకి ఇందు పోయిన నెలలో టమాటాలు 10 రూపాయలు అంటే గిట్టుబాటు కాలేదు కాబట్టి రైతులు కొంతమంది పంట ఇలాకపోయారు. దీనివల్ల కొద్దిగా వర్షాలు వచ్చాయి, దానివల్ల నష్టపోయారు కాబట్టి రైతులు పంట చాలామంది వరకు వేయలేకపోయారు కాబట్టి గిట్టుబాటు లేదు కాబట్టి రైతులు కూడా వేయలేకపోయారు అనమాట. మీరు ఎక్కడి నుంచి దిగుమతి చేస్తారు ఈ టమోటాలు? ఎప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏంటి అసలు ఇవి? చిన్నవిగా ఉన్నాయి, ఏంటి అసలు ఇవి? ఇవి వచ్చి లాస్ట్ క్వాలిటీ సార్, ఇవి తక్కువ రకం క్వాలిటీ. ఇవి హోటల్స్కి లేదా చిన్న మధ్య తరగతి వాళ్ళు తీసుకుంటారు. ఇవి 60 రూపాయలు పోతున్నాయి. అవి వచ్చి సెకండ్ క్వాలిటీ 80 రూపాయలు పోతున్నాయి. నెంబర్ 2, నెంబర్ 3 క్వాలిటీ 100 రూపాయలు పోతున్నాయి. నెంబర్ 1 120 రూపాయలు దాకా పోతున్నాయి సార్. అక్కడే మేము 120 రూపాయలు 110 రూపాయలు పెట్టుకుంటున్నాం సార్. టమాటా మదనపల్లి మార్కెట్లో నిన్న కొన్ని మేము 110 రూపాయలు 120 రూపాయలు పెట్టుకున్నాం. దాని మళ్ళీ ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి, అక్కడ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ముఖ్యంగా సరుకు అంతా ఈ టమోటాలు ఈ మార్కెట్లో మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరుకి ఎక్కువగా సరుకు ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు? మదనపల్లి, కోలారు సార్. కోలారు నుంచి ఎక్కువ వస్తాయి, కర్ణాటక నుంచి ఎక్కువ వస్తాయి. ఈ రేటు ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ రేటు? ఈ రేటు 1 వారం 10 రోజుల నుంచి ఉంది సార్. దానికి ముందు 80 రూపాయలు 70 రూపాయలు ఉండేది. ఏకదాటిగా 2-3 రోజుల్లోనే ఎక్కువగా పెరిగాయి టమాటాలు. అయితే ప్రజలైతే ఇంత రేటు పెట్టి కొనే పరిస్థితి ఉందా? రైతు చిన్న మధ్య తరగతి వాళ్ళు కొనడానికే భయపడుతున్నారు. టమాటాలు కొనేదానికే భయపడుతున్నారు. అయితే ఓవరాల్గా తీసుకుంటే ఇటు నెల్లూరులో ఉన్నటువంటి మార్కెట్లో మనం చూస్తే టమోటాలు 4 రకాల, ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడ్, 4 రకాల టమోటాలు అమ్ముతున్నారు. అయితే ఈ టమోటాలని కొనేందుకు ప్రజలైతే రావడానికి భయపడుతున్నారు. దీంతోపాటు టమోటా ఈ గోలీ టమోటాలు 60 రూపాయలు, అదేవిధంగా సి గ్రేడ్ 80 రూపాయలు, డి గ్రే ఏ గ్రేడు దాదాపుగా అక్కడ రేటే ఇటు మదనపల్లి, పలమనేరు, ఇటు కర్ణాటక, కొల్లారు ప్రాంతాల నుంచి సరుకు ఎక్కువగా వస్తుంది కాబట్టి అక్కడే దాదాపుగా 100 రూపాయలు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే దీంతోపాటు ముఖ్యంగా ఈ రేటు పెరగడానికి అక్కడ ఉన్నటువంటి పంటలు వర్షాలతో దెబ్బతినడము, గతంలో 10 రోజుల కిందట, దాదాపు 10-15 రోజుల కిందట వరకు టమోటా రేటు లేకపోవడంతో అక్కడ రైతులు కూడా పొలాలన్నీ కూడా రేటు లేదనే ఉద్దేశంతో పొలాలని దున్నేయటం జరిగింది. దీంతో సరుకు అయితే తగ్గిపోవడంతో ఒక్కసారిగా కూడా టమోటా రేటు పెరిగిందని కూడా చెబుతున్నారు. ఇది నెల్లూరులో కూరగాయల మార్కెట్ వద్ద తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.